హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మోన్ కృష్ణ బర్గడ అందరూ ఎలా ఉన్నారు సో ప్రెసెంట్ మన టాపిక్ వచ్చేసరికి బోల్ట్ ఆడియో ఇయర్ బస్ లైవ్ అండి సో ట్రూ వైర్లెస్ ఇయర్ బస్ విత్ ఎయిటీన్ హవర్స్ టోటల్ ప్లే టైమ్ ఎక్స్ట్రా బస్ అనమాట సో చాలా బాగుంటుంది మీకు అన్బాక్సింగ్ చేసి రివ్యూ చూపిస్తాను బోల్ట్ ఆడియో ఇయర్ బస్ లైవ్ నేను అమెజాన్ వెబ్సైట్లో అయితే కొన్నానండి సో నేను కొన్న ప్రైస్ అయితే థర్టీన్ హండ్రెడ్ అండి సో యాక్చువల్గా ప్రైస్ అయితే మనకి అమెజాన్ వెబ్సైట్లో నైన్ థౌజండ్ అయితే ఉంది ఎంఆర్పి ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్ మనకి సేవ్ అయినట్టే సో ప్రజెంట్ ఇప్పుడు ప్రైస్ అయితే ఆల్మోస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలా ఉంది సో ఇంకెందుకండి ఆలస్యం మనం అన్బాక్సింగ్ రివ్యూ అయితే చేసేద్దాము సో మీ ముందే అన్బాక్సింగ్ చేస్తున్నాను సో లోపల చూస్తే బాక్స్ అయితే ఉందండి సో ప్యాకింగ్ వైజ్ చూస్తే లోపల స్పాంజ్ కానీ ఏమీ లేదు సెక్యూరిటీస్ వైజ్గా ఒకటి బ్యాడ్ మార్క్ అని చెప్పుకోవాలి సో బాక్స్ ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి డిజైనింగ్ కానీ అంతా సూపర్గా ఉంది డిజైనింగ్ ఆ బాక్స్ అయితే సో బోల్ట్ అనేది మంచి కంపెనీ అండి ఇట్స్ బ్రాండెడ్ కంపెనీ సో చూశారు కదా బోల్ట్ ఆడియో సో ఫినిషింగ్ అయితే చాలా బాగుంది బాక్స్ బ్యాక్ సైడ్ ఫీచర్స్ చూస్తే మనకి వెనకాల మనకి ఫీచర్స్ అయితే డిస్ప్లే చేశారండి ఎయిటీన్ అవర్స్ ప్లే టైము త్రీ డేస్ స్టాండ్ బై వేకప్ అండ్ పే నాయిస్ క్యాన్సిలేషను ఇంకా బోత్ బడ్స్ మాస్టరు స్టీరో కాలింగ్ మైక్ ఇవన్నీ ఉన్నాయండి సో ఇంకెందుకండి మనం అన్ప్యాకింగ్ అయితే చేసేద్దాము సో సుజ్ అయితే కట్ చేస్తున్నాను సో లోపల ఇయర్ బడ్స్ ఉన్నాయో లేదో చూద్దామండి సో దీని ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయండి యాక్చువల్గా మెయిన్ ఏంటంటే స్టీరో కాలింగ్ అండ్ మైక్ ఉందండి ఇంకోటి బ్లూటూత్ ఫైవ్ పాయింట్ జీరో ఆటోపేరు అనేది ఉందండి యాక్చువల్గా సో కాల్ అండ్ మ్యూజిక్ కంట్రోల్ కూడా ఉంది దీంట్లో సో మెయిన్ ఏంటంటే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అనేది మెయిన్ ఉందండి సో ప్యాకింగ్ అయితే సో ఓపెన్ అయితే చేస్తున్నానండి సో లోపల చూస్తే మనకి బోల్ట్ ఆడియో అనేది ఒక కవర్ అనేది ఉందండి ఆ కవర్ లోపల వారంటీ కార్డు అనేది ఉందండి సో ఇదండి వన్ ఇయర్ వారంటీ కార్డు సో ఇది మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి బోల్ట్ ఆడియో సో ఇదేంటంటే ఒక చిన్న బుక్లెట్ అండి సో దీంట్లో మనం ఎలా యూజ్ చేయాలి ఏంటి స్టెప్ బై స్టెప్ అనేది ఉంటుందండి ఎలా పేర్ చేసుకోవాలి ఏంటి అనేది సో స్టెప్స్ అనేది ఉన్నాయి పాయింట్స్ అక్కడ బొమ్మ ఉంది కదండి ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఏంటి ఎలా ఓపెన్ చేయాలి ఏంటి సో మొత్తం అంతా దీంట్లో మనం చదువుకుని నేర్చుకోవచ్చండి సో ఇది ఒకటి మెయిన్ అడ్వాంటేజ్ బాక్స్ లోపల చూస్తే ఎస్సెసరీస్ అనేది ఉందండి అది కూడా మనం ఓపెన్ చేసి చూద్దాము ఏమి ఉన్నాయో లోపల సో ఓపెన్ చేస్తే లోపల ఇయర్ బడ్స్ అనేవి ఉన్నాయండి మన చెవులో పెట్టుకోవడానికి ఇయర్ బడ్స్ సో సైజు బట్టి మనం మార్చుకోవచ్చు ఇంకా లోపల ఏమున్నాయంటే ఎస్బీ కేబుల్ ఉందండి సో ఇదేంటంటే మనకి కేస్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అండి ఇది సో మెయిన్ ఇదే సో ఇది ఛార్జింగ్ పెట్టేసి మనం వదిలేసుకోవడమే సో ఛార్జింగ్ అవుతూ ఉంటుంది సో రెడ్ అయితే ఇచ్చాడు కేబుల్ సో ఇదేనండి కేసు ఆ ఫినిషింగ్ చూస్తే పైన అంతా రబ్బర్ కోటింగ్ అండి ఫుల్ ఫుల్ రబ్బర్ కోటింగ్ చాలా స్మూత్గా లైట్ వెయిట్ చాలా బాగుందండి ఫినిషింగ్ అయితే నాకు బాగా నచ్చింది ఫస్ట్ ఏంటంటే మనకి గ్రిప్పుగా అనేది గ్రిప్పుగా బాగా ఉంది సో కోటింగ్ చూస్తే సో లోపల చూస్తే మొత్తం అంతా రెడ్ ఎందుకంటే మనం తీసుకుంది రెడ్ కాబట్టి లోపలంతా రెడ్ ఉంటుంది లోపల డిజైనింగ్ అయితే చాలా బాగుందండి సో ఇప్పుడు ఛార్జింగ్ అయితే ఫుల్ ఛార్జింగ్ ఉంది అక్కడ లైట్ చూపిస్తుంది కదా ఆ లైట్స్ బ్లూ లైట్ చూపించేది ఛార్జింగ్ ఉన్నట్టు సో లోపల టూ పిన్స్ ఉన్నాయి కదా అది మ్యాగ్నెటిక్ అండి నాకు బాక్స్ అయితే బాగా నచ్చిందండి ఫుల్ రబ్బర్ కోటింగ్ చాలా బాగుంది ఇయర్ బడ్స్ కలర్ వచ్చేసరికి రెడ్ అండి సో ఇలా ఉంటుంది రెడ్ షేప్లో బ్లాక్ అండ్ రెడ్ సో ఏంటంటే మన చెవులో గ్రిప్లో కూడా చాలా బాగుంటుందండి మనం మన తల ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఊపినా కూడా కిందకనేది పడదండి సో గ్రిప్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మెయిన్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఉంది మనకి తక్కువ ప్రైస్లో పదమూడు వందల్లో నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఇచ్చారండి ఇంకోటి బాస్ అనేది సూపర్ అండి మన సౌండ్ అయితే చాలా బాగుంది సాంగ్స్ వింటే మటుకు సూపరు ఎక్స్ట్రా బాస్ ఇంకోటి ఏంటంటే ఐపీఎక్స్ వై స్వీట్ ప్రూఫ్ అనమాట అంటే ఏంటి ఇక్కడ మనం వర్షం పడినా కానీ వర్షంలో తడిచినా కానీ ఏం కాదండి సో ఇదేంటంటే వాటర్ ప్రూఫ్ సో సౌండ్ వైజ్ అయితే చాలా బాగుందండి నేను ఎందుకంటే నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఇక్కడ అక్కడే ఇక్కడ మీకు చూపిస్తున్నాం కదా అక్కడ స్టిక్కర్ అనేది ఉంటుంది మనం స్టిక్కర్ అనేది తీయాలి అక్కడ టూ పిన్స్ దగ్గర ఆ స్టిక్కర్ తీస్తేనే మనం ఛార్జింగ్ అనేది కేసులో చేసుకోగలం చాలామందికి ఏంటంటే అక్కడ స్టిక్కర్ ఉండేసరికి మనం లోపల కేసులో పెట్టేసరికి ఏమవుతుందంటే ఛార్జింగ్ అవ్వదు సో అక్కడ మనం ఆ పిన్స్ దగ్గర కాపర్ పిన్స్ దగ్గర ఏంటంటే స్టిక్కర్ తీసేసి ఛార్జింగ్ అనేది పెట్టుకోవాలండి ఇంకోటి మ్యాగ్నెటిక్ మన ఇట్లా సైడ్కి కిందకి ఇట్లా ఎలా అన్న కూడా పడదండి ఎందుకంటే అది మ్యాగ్నెటిక్ కేసు సో ఇయర్బడ్స్ పైన రబ్బర్ కోటింగ్ అనేది ఇచ్చారు చూశారు కదా పైన సిల్వర్ కోటింగ్ సో ఛార్జింగ్ ఎంత ఉంది ఏంటి అనేది అది చూపిస్తుంది ఇప్పుడు బ్లింక్ అవుతుంది కదా ఆ బ్లింక్ అవుతుందంటే ఆటోమేటిక్గా పేర్ అయినట్టు సో మన మొబైల్కి ఆటోమేటిక్గా పేరైపోతుందండి సో ఎగ్జాంపుల్ అయితే నీకు ఇలా చూపి మీకు చూపిస్తున్నాను చూడండి సో బ్లూటూత్ మనం ఆన్ చేయగానే మనకి ఆటోమేటిక్గా బోల్ట్ ఆడియో లైట్ బడ్స్ అనేది వస్తుందండి మనం క్లిక్ కనెక్ట్ చేసేస్తే ఆటోమేటిక్గా మన ఇయర్ బడ్స్కి పేర్ అయిపోతుందండి ఫైనల్గా నా రివ్యూ ఏంటంటే ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ అయితే నేను ఇస్తున్నానండి ఎందుకంటే సౌండ్ క్వాలిటీ అనేది సూపర్ ఎందుకంటే చాలా క్లిస్టల్ క్లియర్గా బాగుంది సౌండ్ సో బాస్ అనేది బాగా ఉంది ఇంకోటి కాల్స్ అనేది మెయిన్ మనకి సో కాల్స్ అనేది మనం క్లియర్గా వినబడుతుందండి అవతవాళ్ళు మాట్లాడేది ప్లస్ మనం మాట్లాడేది కూడా చాలా క్లియర్గా ఉంది సో దానికైతే నేను ఫైవ్ ట ఫైవ్ ఇస్తున్నాను సౌండ్ వైజ్ అయితే సూపర్ అండి ఇదండి నా రివ్యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మోహన్ కృష్ణ బరగడా ఛానల్ అండి